తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి కార్యదర్శి కిషోర్ని జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు 7వ తారీఖు గురువారం రోజు సస్పెండ్ చేయడంతో నిన్న ఉదయం గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మల్లేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈయన ఆధ్వర్యంలో కలెక్టర్ హనుమంతరావు గారికి పాలాభిషేకం చేశారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉప కార్యదర్శి పుణ్యవతి బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత 7 సంవత్సరాల నుండి బిల్డర్లకు రియల్టర్లకు కొమ్ము కాస్తూ అనుకూలంగా పనిచేసిన కార్యదర్శిని ఆయన చర్యలను గమనించిన కలెక్టర్ సస్పెండ్ చేయడంతో ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, గణేష్, ప్రసాద్, ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరి చెట్టు కారణ కావడంతో కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేసాడు. కాబట్టి మేము ఆయన పాలాభిషేకండి. ఆయన ఈరోజు ముత్తంగి ఈవో గారిని కలెక్టర్ గారు సస్పెండ్ చేయడము, కలెక్టర్ గారు ఆయన పరిధిలో రాజ్యాంగానికి లోబడి ఆయనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిందని చెప్పేసి సందర్భంగా కవిత మన కలెక్టర్ గారిని మేము అభినందిస్తున్నాము. గ్రామంలో పూర్తిగా సెటిల్మెంట్ విషయాలు నడుస్తున్నాయి. లీగల్గా ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది, ఇల్లీగల్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇటువంటి అనేకమైన ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. దీంట్లో డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, ఈవో గారు ముగ్గురు కూడా రాజ్యాంగంలో ఉన్న తల బాధ్యతలను, హక్కులను, మన వర్క్ రూల్స్ను పక్కన పెట్టి వీళ్ళు ప్రతి రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేస్తూ వీళ్ళు తమను సెటిల్మెంట్లు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే చాలామందికి వీళ్ళు ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించి వారిని సస్పెండ్ చేయడమే కాదు, బాధ్యులైన వారిని ఎంక్వైరీ చేసి వాళ్ళను సర్వీస్ నుంచి టర్మినేట్ చేయాల్సిందిగా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ప్రెసిడెంట్ ముత్తంగి, ముందుగా మీకు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. గ్రామ పంచాయతీ ముత్తంగి గ్రామ పంచాయతీ సెక్రటరీ మినిమమ్ 2 ఇయర్స్ ఆయన పీరియడ్ గ్రామ పంచాయతీ పరిధి జాబ్ చేయడం, కాకపోతే అతని ఈ గ్రామ పంచాయతీకి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. ఆయన మొత్తం పాకుపోయి ఊరి విషయాలన్నీ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ కుంభక్కయ్యి అక్రమ లేఅవుట్లో పర్మిషన్లు ఇస్తూ ఊరు అన్ని క్లియర్గా ఉన్న వాళ్ళకి విలువనివ్వకుండా అక్రమాలకు బలపడుతున్నాడు అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి, డిఎల్పిఓ గారికి, డిపిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదు. మా ఊరు మొత్తంలో చాలా మట్టుకు అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. బిల్డింగ్స్ అన్ని రోడ్ అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నాయి. అవి ఏం పట్టించుకోకుండా అనవసరమైన వాటి తీసుకున్నారు. కాబట్టి ఈవోని ఇలాంటి ఈవోలు ఇబ్బంది ఉండొద్దని కలెక్టర్ గారు వెంటనే స్పందించి భారత రాజ్యాంగానికి అనుకూలంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సరైన రీతిలో వెళ్తున్నారని హనుమంతరావు గారు సార్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాము. పాలాభిషేకం చేస్తున్నాము. ఇకపైన ప్రతి ఒక్కరికి ఇలాగే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇంకా చాలా ఉన్నాయి, అవినీతి పలుపడుతున్నాయి, అన్నీ ఆయన దృష్టి తీసుకెళ్తాము. తీసుకెళ్ళి తగిన అందరికీ తగిన న్యాయం జరిగే రీతిలో మేము పరిష్కరించాలని చెప్పి సార్ని కోరుకుంటామని చెప్పేసి సభాముఖంగా మీకు వేడుకుంటున్నాము.